నేను మీ వెన్నిరేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధన్వంతరి జయంతి గురించి తెలుసుకుందాం. ధన్వంతరి అన్న పేరు భారతదేశ సాంప్రదాయ రచనలు కథల్లో నాలుగు విధములుగా వివరిస్తుంది. భాగవతంలో క్షీరసాగర మదనం సమయంలో అమృత కలశాన్ని చేపట్టుకుని అవతరించిన శ్రీ మహావిష్ణు అవతారం ఒకటైతే, బ్రహ్మవేత్త పురాణం ప్రకారం భాస్కరుని వద్ద అంటే సూర్యుడి వద్ద ఆయుర్వేదం నేర్చుకున్న ధన్వంతరి ఇతడు సూర్యునికి 16 మంది శిష్యుల్లో ఒకడు. కాశీరాజు దేవదాసు ధన్వంతరి అంటే ధన్వంతరి అన్న బిరుదు కలిగిన కాశీరాజు దేవదాసు ఇతడు సుశ్రుతునికి ఆయుర్వేద శస్త్రచికిత్స నేర్పాడు. ఇతడు పురాణాల్లో చెప్పబడిన ధన్వంతరి అవతారం ఉన్న విశ్వాసం ఉంది. విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాలుగా ప్రసిద్ధులైన పండిత ప్రతిభామూర్తులలో ఒకడు ఇతడే ధన్వంతరి నిఘంటువును అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం. పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి అనే బిరుదు సత్కరింపజేశారు. కనుక వివిధ ధన్వంతరుల కథల చరిత్రల్లో కలగలుపు అయి ఉండవచ్చు. వృత్తిత్పత విధంగా ధన్వంతరి శబ్దానికి ధనశల్యం తస్య అంతం పారం ఈయంతే గచ్చతిత ధన్వంతరి అని వివృతి చెప్పబడినది. మనస్సు శరీరాన్ని బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు రోగాలు శరీర లోపాలు వికృతులు అఘాతులు వ్రణులు మొదలైనటువంటి వాటిని నివారించేవానిగా చెప్పవచ్చును. పురాతన కాలం నుంచి భారతదేశంలో శస్త్రచికిత్స కుశలైన వారికి ధన్వంతరిగా అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది. భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మదనం సమయమున ముందుగా ఆలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామదేవునువు ఉచ్చస్రవం ఐరావతం పారిజాతం అప్సర్సలు అవతరించారు. తర్వాత రమాదేవి అవతరించింది. విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తర్వాత ధన్వంతరి అవతరించాడు. అప్పుడు సాగర గర్భం నుండి ఒక పురుషుడు పీనాహిత బాహుదండలను కంబు కంఠాన్ని పద్మార్పణములను లోచనలను విశాల వక్ష ప్రదేశాన్ని సుతిక్త కేశజలాన్ని నీలగాత్ర తేజాన్ని కలిగిన పీతాంబరం కట్టి మణికుండలాలను ధరించి పుష్పమాల సమాలంకృతుడై హస్తతలాల అమృత కలశాన్ని దాల్చినవాడై ఆవిర్భించాడు. అతని విష్ణుదేవుని హంస వలన పుట్టినవాడు కాబట్టి యజ్ఞభాగ భోజనుడు ఆయుర్వేద యజ్ఞుడు మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి ధన్వంతరి అని పేరు పెట్టిరి. కాశీరాజు దేవదాసు ధన్వంతరిని భాగవతంలోని నవమస్కందంలో కాశీరాజు ధన్వంతరి గురించి పూర్వాక వంశక్రమంలో ఉంది. 9-17-4 ఆ ప్రకారం ప్రోరణిక క్షత్రువుడు అతనికి సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యపుడు, అతనికి కాశీ, కాశీకి దీర్ఘయుత్తుడు, దీర్ఘదర్పునికి ధన్వంతరి జన్మించారు. ధన్వంతరి హరి హంసంతో ప్రభవించి ఆయుర్వేద ప్రవక్తుడయ్యాడు. విష్ణు పురాణంలో కూడా ఈ వంశక్రమం ఉంది. ధన్వంతరికి 3వ తరం వాడు దివోదాసుడు, దివోదాసు ధన్వంతరి. ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని 8 భాగాలుగా 8 అంగాలుగా విభజించాడు. అవి 1 కాయచికిత్స, కౌమారభృత్య లేదా బాలచికిత్స, భూతవైద్యం లేదా గ్రహచికిత్స, శల్యకతంత్రం, శల్యతంత్రం, విషతంత్రం, రసాయనతంత్రం,
వశీకరణ తంత్రం. ఈ ధన్వంతరి కాశీరాజు దివోదశ ధన్వంతరికి ముత్తాత అయిన ఉండాలి. కాశీరాజు దివోదశ ధన్వంతరి ఆయుర్వేద గ్రంథాలు ఏమైనా ముఖ్యంగా శల్యశాల్యక తంత్రాల గురించి వ్రాసాడో లేదో తెలియడం లేదు. బహుశా చికిత్స తత్వ విజ్ఞానం చికిత్సా దర్శనం అనేవి ధన్వంతరి దివోదశ రచనలు. చికిత్సా కౌమది అనేది కాశీరాజు రచన. సుశ్రుత రచించిన సుశ్రుత సాహిత్యం అనే మనకు లభించినటువంటి రచన. అతని గురువైన కాశీరాజు బోధనలపై ఆధారపడి ఉన్నట్లు అనిపించింది. వాటి ద్వారా ఆ కాలంలో శాస్త్రీయ విధానాలు సృష్టిగా నెలకొల్పినట్లు తెలుస్తుంది. ప్రత్యక్షం అనుమాన ఉపమానాలు ప్రమాణాలు గురించి చెప్పబడింది. శల్య తత్ర శాల్యక తత్ర అనే తంత్రం అనే రెండు శస్త్రచికిత్స విధానాల్లో కాశీరాజు దివోదశ ధన్వంతరి ఆద్యుడు అనిపిస్తుంది. ఇతని క్రీస్తుపూర్వం 3000 కాలానికి చెందినవాడు. ద్వారకానాథ అభిప్రాయ పడుతున్నటువంటి విధంగా కానీ అది నిరూపించడం కష్టంగా ఉంది. ధన్వంతరి ఆలయాల్లో ప్రత్యేకంగా కనిపించడం అరుదు. వారణాసిలో సంస్కృతి విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. ఢిల్లీలోని ఆయుర్వేద సిద్ధ పరిశోధన మండలి కేంద్రంలో ఒక ధన్వంతరి విగ్రహాలు ఉన్నాయి. తమిళనాడులో శ్రీరంగ రంగనాథస్వామి ఆలయంలో ఆవరణంలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. మందిరముల వద్ద ఉన్న శిలాఫలకాల ప్రకారం 12వ శతాబ్దానికి చెందిన అప్పటి గొప్ప ఆయుర్వేదిక వైద్యుడు గరుడ వాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. ఇక్కడ తీర్థంగా కొన్ని మూలికలు రసంగా కషాయం ఇస్తారు. కేరళ గురువాయూర్ త్రిశూర్కల్ మధ్య 20 కిలోమీటర్ల దూరంలో నెల్లువాయ్ అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూరు దేవస్థానం అంత పురాతనమైందని భావిస్తారు. తమ చికిత్స వృద్ధి ప్రభావానికి ముందు చాలామంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు. కేరళలోని కాలికట్ట పట్టణ పరిసరాల్లో ఒక ధన్వంతరి క్షేత్రం ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతూ ఉన్నది. వ్యాధి నివారణకు ఆరోగ్యానికి ఇక్కడ దేవుడు దర్శనం చే ప్రార్థనలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలోని చింతలూరులో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవాను దేవాలయం ఉంది. కేరళ అష్టవైద్యం సంవరించు ధన్వంతరి అష్ట విభాగం ఆయుర్వేదం. కేరళ సిద్ధ ఆయుర్వేద వైద్య విధానంలో అష్టవైద్యం అనే ఒక ప్రధాన ప్రసిద్ధి చెందింది. ఇది శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా పెద్దగా మార్పులు లేకుండా సాగుతున్నది. ఇలాంటి వైద్యం చేసే కుటుంబాలకు ధన్వంతరి పూజిస్తూ ఉంటారు. తమ ఆశ్రమాల్లో ధన్వంతరి ఆలయాలను విగ్రహాలను ప్రతిష్ఠించారు. కొటక్లో పులుమంటాల్ గ్రామంలోని వడక్చేర్ వద్ద త్రిశూర్ పెర్గ్వాన్ వద్ద అలాంటి ఆలయాలు ఉన్నాయి. ఆలయత్తూర్ కుట్టుచేర్ తైకాడ్ వైస్కార్ వెల్లూడ్ చిరుత్మాన్లో అష్టవైద్య విధానాన్ని అనుసరించే కుటుంబాలు ఉన్నాయి. ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరాయ అమృత కలసాయ అస్తాయ వజ్రజలౌక ఔస్థాయ సర్వమయ వినాశాయ త్రిలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ధన్వంతరి ధనత్రయోదశి ఆయుర్వేద వైద్యుల్లో ప్రతి ఏటా ధనత్రయోదశి దీపావళి 2 రోజుల ముందు నాడు భక్తితో జరుపుకు ఉంటారు. దీనినే ధనత్రయోదశిగా అభివర్ణిస్తారు. ఆరోగ్యానికి ఔషధానికి అధిపతైనటువంటి ధన్వంతరి జయంతి సందర్భంగా ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యము అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా
క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షము, ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భించాడు. ఒక చేతిలో అమృతభాండము, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథములతో పాలసముద్రం నుంచి తరలి వచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కోసం ఈరోజు ధన్వంతరి కూడా పూజన చేస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణ అంశమని ఆయనని పూజిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని, అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్య చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధనత్రయోదశి ఆరోగ్యానికి, మహాభాగ్యానికి కూడా కలిగజేస్తుంది. పాలసముద్రం నుండి ధన్వంతరి ఆవిర్భించిన రోజు కావున ధన్వంతరి జయంతిగా అభివర్ణిస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.